తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి లాల్ బహదూర్ స్టేడియంలో సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చీఫ్ మినిస్టర్గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం తలపెట్టినటువంటి ఎల్బీ స్టేడియంలో మనం ఉన్నాము. చూడవచ్చు ఇక్కడ ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతున్నాయి. దాదాపు 100,000 మంది ప్రేక్షకులు హాజరయ్యేటటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది మనం చూస్తున్నది ప్రధాన వేదిక. ఇక్కడే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సిఎల్పిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి జరిగేటటువంటి ఘనంగా జరిగేటటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి వేదిక ఇదే. ఇదే ప్రధాన వేదిక. ఈ వేదిక నుంచే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2004లో అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున ఎల్బీ స్టేడియం వేదికగానే ప్రమాణ స్వీకారోత్సవం చేపట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆ స్థాయిలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడే ఈ భారీ ఎత్తున జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్ల పట్ల ఆసక్తితో అనేక మంది కాంగ్రెస్ నాయకులు అలాగే శ్రేయోభిలాషులు అభిమానులు కావచ్చు, కొంతమంది ఎక్కువ కాంగ్రెస్ నాయకులే ఇక్కడ వచ్చారు. కొంతమంది పెద్ద నాయకులు ఏఐసిసి పరిశీలకులు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తుండగా మిగతా నాయకులంతా వారి తోడ్పాటును అందించేందుకు వేదికకు తరలి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము అక్కడ స్టేడియం మొత్తానికి కుర్చీలను వచ్చే నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా ప్రజలు కూడా కావచ్చు, వాళ్ళందరూ అభిమానులు ప్రజలు నాయకులకు అందరికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కుర్చీలను దాదాపు 100,000 మెజారిటీ అంటే 100,000 మంది హాజరయ్యే అవకాశం ఉండడంతో దానికి తగినట్లుగా ఎవరికి ఇబ్బంది కాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు నిర్మాణం కావచ్చు, అలాగే కుర్చీల ఏర్పాటు కావచ్చు. వారికి ఒకవేళ అనుకోకుండా వర్షం వచ్చినప్పటికీ కూడా ఇబ్బంది కాకుండా ఒక భారీ షెడ్డు కోసం అయితే కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇక్కడ చూస్తున్నటువంటి ఈ స్తంభాలు, ఇనుప స్తంభాలని అటువంటి టెంట్లు ఏర్పాటు చేయడానికి, భారీ షెడ్ ఏర్పాటు చేయడానికి తీసుకొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఏకంగా సోనియా గాంధీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలంతా సోనియమ్మగా పిలుచుకునే, తెలంగాణ ఇచ్చిన తల్లిగా చెప్పుకుంటున్నటువంటి సోనియా గాంధీ హాజరు కానున్నారు. దాంతో ఒక ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. అలాగే సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అలాగే ప్రధాన కార్యదర్శి, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్తో సహా రాహుల్ గాంధీ, అలాగే ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా వచ్చే అవకాశం ఉండడంతో ఇప్పటికే డీజీపీ రవిగుప్తా మొత్తం బందోబస్తు సమీక్షలు జరిపారు. అలాగే వివిధ ప్రభుత్వ శాఖలతో సిఎస్ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ నేతల నుంచి సూచనలు తీసుకున్నారు. అలాగే నేతలకు ప్రభుత్వ అధికారులు కూడా సూచనలు అందించారు. మొత్తం మీద సోనియా అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత మొదటిసారి అధికారంలోకి రావడంతో ఇటు ప్రాధాన్యత, అటు ప్రభుత్వ పరంగా చూసుకున్నా, అటు సామాజిక అంశాల పరంగా చూసుకున్నా, రాజకీయంగా చూసుకున్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇది కీలకమైన దినంగా భావించడంతో మొత్తం మీద భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మాధవ్తో శ్రీనివాస్, టీవీజన్ హైదరాబాద్.